నమస్తే కొత్త ఆర్వర్ చట్టం రాబోతుంది దానికి సంబంధించి ముసాయిదా కూడా ఏర్పాటు చేయబోతున్నారు కొత్త ఆర్వర్ చట్టంలో ఎటువంటి అంశాలు రాబోతున్నాయి ధరణి కమిటీ మెంబరు అదేవిధంగా భూమి సునీల్ ఒకసారి మనతో పాటునారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చట్టంలో ఎటువంటి అంశాలు అంటే చాలా కీలకమైన ఉన్నాయి ఇరవై ఇరవై చట్టంలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటిని సవరించడంతో పాటుగా రాబోయే అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక మెరుగైన చట్టం తీసుకొచ్చే ప్రయత్నమే ముసాయిదా ఎప్పుడు లేనట్టుగా చట్టం రాకముందే ప్రజల్లో చర్చ కోసం ఎవరి కోసం అయితే చట్టం వస్తుందో వాళ్ళే అభిప్రాయాలు చెప్పేటట్టుగా వాళ్ళ అభిప్రాయాల మేరకు ఇంకేమన్నా ముసాదులు మార్చుకోవాలంటే మార్చుకోవడానికి ఎప్పుడు బేషిజార్ లేవని ప్రభుత్వం ప్రకటించింది మంత్రిగారే ఫ్లోర్ ఆఫ్ ద హౌజ్ చెప్పారు కాబట్టి ఈ రోజు నుంచి ఒక ఇరవై ఒక్క రోజుల పాటు ఆ చర్చకు అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చు ప్రభుత్వం కూడా ఒక ఇమెయిల్ ఐడి ఇచ్చింది సిసిఎల్ఏ కార్యాలయానికి రాతపూర్వకం కూడా చెప్పొచ్చు కాబట్టి అంటే చట్టంలో ఏముంది అనేది కాసేపు పక్కన పెడితే అసలు చట్టాన్ని ఇట్లా తయారు చేయడమే సంతోషం ఒక లా స్టూడెంట్గా ఇరవై ఏళ్ళుగా చట్టాలపైన పనిచేసే వ్యక్తిగా ఎప్పుడు ఏం కోరుకున్నామంటే ఏ చట్టం వచ్చినా ఎవరి కోసం వస్తుందో వాళ్ళతో సంప్రదింపులు చేసి వాళ్ళతో చర్చించి వాళ్ళ కోరికలకు అనుగుణంగా మనం ముసాయిదా తేగలిగితే మెరుగ్గా ఉంటుందనేది ఆ ప్రయత్నం జరుగుతున్నందుకు ఈ చట్టం సగం విజయవంతమైనట్లే ఇక మిగతా సగం ఏంటంటే ఆ చట్టంలో ఏముంది రేపు పొద్దున అమల్లో జరిగితే ఏం పోతుంది అనేది ఉంటుంది చట్టంలో ఒక మూడు నాలుగు కీలక అంశాలు ఉన్నాయి ఒకటి కొత్తగా ఆరువా తయారు చేసుకోవటం ఆరువాళ్ళ తప్పులు సవరించుకోవడానికి ఒక వెసులుబాటు ఇంత ముందు లేనట్టుగా అప్పీల్ రివిజన్ మెకానిజం ఉంది ఎప్పుడూ లేనట్టుగా ఆబాదీ భూములకు కూడా రికార్డు తయారు కాబోతుంది అంతేకాకుండా ఎన్నో సంవత్సరాలుగా సదాబాయినామకి మోక్షం దొరకగా ఎదురు చూస్తున్న తొమ్మిది లక్షల మందికి ఈ చట్టం పరిష్కారం చూపుతుంది మొత్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆరు చట్టాలను పోల్చుకొని చూసినట్లయితే నేను చూశాను అన్ని ఆరు ఆరు చట్టాలు తెలంగాణలో రాబోయే ఈ కొత్త ఆరు చట్టం దేశమే ఒక గర్వించదగ్గ ఒక రికార్డ రైట్స్ వస్తుంది రాబోయే రోజుల కేంద్రం ఏదైతే ఇంకా మెరుగైన చట్టాలకు పోబోతుందో ఇది ఒక మార్గం సుగమం చేసే విధంగా ఉంటుంది తొలి వెలుగు వాట్సాప్ అఫీషియల్